Hi guys, welcome to my YouTube channel Winner's World. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాము. సో ఈ వీడియో ఏంటంటే ఏపీడిఎస్సి ఏపీడిఎస్సి 2018 సోషల్ స్టడీస్లో స్పెసిఫిక్గా చెప్పాలంటే కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఆ కాన్సెప్ట్స్ పైన మేము డిస్కస్ చేస్తాం ఇప్పుడు. సో అందులో ఒకటి ఏంటంటే కనుక బ్యాంకింగ్ పైన ఒకటి ఉందన్నమాట. ఇది కాన్సెప్ట్, ఓకే, ఇది సిలబస్లో ఉంది. సో ఈ సిలబస్లో ఉన్నటువంటి ఈ బ్యాంకింగ్ని ఈరోజు మేము డిస్కస్ చేస్తాం. సో వాట్ ఈస్ బ్యాంకింగ్ ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ బ్యాంకింగ్ అంటే ఏంది చెప్తాము, తర్వాత టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఏమున్నాయి, టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఏంటి, అండ్ దెన్ ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంకింగ్, పాసిబుల్ క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఏవేవి ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసేసి మేము ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో ఈ ఏపీడిఎస్సి సోషల్ కింద, సో ఈ బ్యాంకింగ్ అనే కాన్సెప్ట్లో నుంచి ఒక మార్క్ రావడానికి చాలా స్కోప్స్ ఎక్కువ. సో అదే ఇప్పుడు వచ్చేసేసి వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ, ఓకే. సో ఇందులో వచ్చేసేసి నేను యాక్చువల్గా పిల్లోళ్ళు వచ్చేసేసి ఐబిపిఎస్కి లేకపోతే ఎస్బీఐకి, అంటే స్పెసిఫిక్గా బ్యాంకింగ్ ఎగ్జామ్స్కు రాసే వాళ్ళు ఉంటారనమాట కొంతమంది, ఓకేనా. సో అంత డెప్త్గా వీ వాంట్ గో ఇన్ టు దట్ మచ్ ఆఫ్ డెప్త్. సో సింపుల్గా ఓవర్ వ్యూ టైప్లో వీఆర్ గోయింగ్ టు కవర్ ద సిలబస్, ఎంటైర్ సిలబస్ ఆఫ్ బ్యాంకింగ్ రిలేటెడ్ టు డిఎస్సి, ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్. సో ఇదంతా వచ్చేసేసి నౌ ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. సో వాట్ ఈస్ బ్యాంకింగ్ అనేది, టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్, ఫంక్షన్స్, పాసిబుల్ క్వశ్చన్స్ ఎలాంటివి ఉంటాయి అనే దానిపైన వీ విల్ బీ ఎక్స్ప్లెయినింగ్ యూ, ఓకే. సో నౌ లెట్స్ స్టార్ట్ ఫస్ట్. వాట్ ఈస్ బ్యాంకింగ్? సో బ్యాంకింగ్ అంటే ఏంది అనేది వచ్చేసేసి ఫస్ట్ మేము తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసేసి బ్యాంకింగ్, వన్ సెకండ్. సో ఫస్ట్ వచ్చేసేసి బ్యాంకింగ్ అంటే ఏంది అనేది తెలుసుకుందాం. సో బ్యాంకింగ్ అంటే ఏంటంటే కనుక ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ విచ్ హ్యాస్ ఏ లైసెన్స్ ఫ్రమ్ ఆర్బీఐ అనేది బ్యాంకింగ్. ఈ బ్యాంకింగ్ అంటే ఏంటంటే కనుక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ విచ్ హ్యాజ్ ఏ లైసెన్స్ ఫ్రమ్ ద ఆర్బీఐ. ఆర్బీఐ అనేది ఒక అటానమస్ బాడీ ఉంది, ఓకేనా, అటానమస్ బాడీ ఉంది. ఈ బాడీ వచ్చేసేసి లైసెన్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఓకే. ఈ లైసెన్స్ బేస్ చేసుకునేసేసి బ్యాంక్స్ లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటివి ఎస్టాబ్లిష్ అవుతాయన్నమాట. సో దట్ ఈస్ అ వన్ థింగ్. సో ఇందులో మెయిన్గా ఈ బ్యాంకింగ్లో కమర్షియల్ బ్యాంకింగ్స్ అనేటివి ఉంటాయన్నమాట. క్వశ్చన్ అడగడానికి స్కోప్ కూడా ఇక్కడనమాట. కమర్షియల్ బ్యాంకింగ్ కింద క్వశ్చన్లో అడుగుతారు మోస్ట్లీ అనేసి చెప్తారు. సో ఈ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంది అనేది తెలుసుకుందాం ఇప్పుడు. సో కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి అంటే కనుక ఇట్స్ ఎ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ విల్ వర్క్ బేస్డ్ ఆన్ ప్రాఫిట్ అండ్ లాస్. సో వాళ్ళు వచ్చేసేసి ఏదైనా కానీ ప్రాఫిట్ లేక లాస్ని బేస్ చేసుకునేసేసి బ్యాంక్స్ని రన్ చేస్తారనమాట. సో సింపుల్గా చెప్పాలంటే, సో ఎ బ్యాంకింగ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్, ఎ బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ విచ్ విల్ రన్ బేస్డ్ ఆన్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది సింపుల్గా ఎగ్జాంపుల్ అనమాట. సో ప్రాఫిట్ అండ్ లాస్ అంటే కనుక వేరేటివి కూడా ఉంటాయి కదా సార్, బిజినెస్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ని బేస్ చేసుకునేసే ఉంటుంది కదా. అంటే నేను డెఫినేషన్లో ఏం చెప్పినాను, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అన్నాను. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో అన్నాను అంటే కనుక ఇక్కడ మీరు
ఇందాక చెప్పినట్టుగానే ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్బీఐ, ఇక్కడ రాసినాను కదా ఆర్బీఐ, ఈ ఆర్బీఐ అటానమస్ బాడీ వీళ్ళు లైసెన్స్ ఇస్తారనమాట లైసెన్స్. సో అందుకనేసేసే బ్యాంకింగ్స్ ఆర్ బ్యాంక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ విల్ హ్యావ్ ఎ లైసెన్స్ ఫ్రమ్ ద ఆర్బీఐ విచ్ కెన్ డూ ఏ ప్రాఫిట్ అండ్ లాస్ బిజినెస్ త్రూ డిపాజిట్స్ విత్డ్రాల్స్ లోన్స్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కలుపుకుంటే కనుక వీళ్ళు బ్యాంక్ అంటారనమాట. సో ఈ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఇదన్నమాట, ఓకేనా? సో నేనేం చెప్పినాను ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఇది. నౌ విల్ గో ఫర్ ద అదర్ థింగ్ నౌ విల్ గో ఫర్ ద అదర్ థింగ్ సో దట్ ఈస్ నథింగ్ బట్ కమర్షియల్ బ్యాంక్స్. సో కమర్షియల్ బ్యాంక్స్లో ఉన్నటువంటి టైప్స్, ఓకే, కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ఇట్స్ టైప్స్, ఓకే. సో కమర్షియల్ బ్యాంక్స్లో వచ్చేసేసి మెయిన్లీ 3 టైప్స్ ఉన్నాయి. సో అవి ఏవేవి అంటే ఫస్ట్ వచ్చేసేసి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ద సెకండ్ వన్ వచ్చేసేసి ప్రైవేట్ సెక్టర్స్ బ్యాంక్స్, ద థర్డ్ వన్ ఈజ్ ద ఫారిన్ బ్యాంక్స్. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే మీకు తెలిసిందే. సో మోస్ట్లీ వచ్చేసేసి ఇందులో షేర్ వచ్చేసేసి గవర్నమెంట్దే ఉంటుంది. సో ప్రైవేట్ సెక్టార్ అంటే కనుక ఇది టోటలీ ప్రైవేట్ పర్సన్స్ వచ్చేసేసి రన్ చేస్తారు. సో ఉదాహరణకు వచ్చేసేసి ఐసిఐసిఐ బ్యాంక్, సో ఇట్స్ ఏ ప్రైవేట్ బ్యాంక్, ఓకే. సో అదే కనుక మీరు పబ్లిక్ సెక్టర్ కాడికి వచ్చేసేసరికి ఎస్బీఐ కానీ లేకపోతే ఆంధ్రా బ్యాంక్ కానీ సిండికేట్ బ్యాంక్ కానీ ఇవన్నీ వచ్చేసేసి ఇట్ విల్ కవర్ అండర్ ఏ పబ్లిక్ సెక్టర్. అదే ఫారిన్ బ్యాంక్స్ అంటే కనుక హెచ్ఎస్బిసి, ఓకే, అండ్ దెన్ హెచ్ఎస్బిసి అండ్ దెన్ సిటీ బ్యాంక్. సో సిటీ బ్యాంక్ కూడా అదే, తర్వాత స్టాండర్డ్ అండ్ చార్టర్డ్ బ్యాంక్స్. సో ఇవన్నీ వచ్చేసేసి కమర్షియల్ బ్యాంక్స్లో క్యాటగిరీస్. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి? 3 టైప్స్. సో ఈ టైప్స్లో వచ్చేసేసి ఫస్ట్ వన్ ఈజ్ ఏ పబ్లిక్ సెక్టర్, సెకండ్ వన్ ఈజ్ ద ప్రైవేట్ సెక్టర్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ద ఫారిన్ వన్. సో ఇవి 3 థింగ్స్ అన్నమాట విచ్ యూ షుడ్ నో, ఓకే. సో నౌ కమింగ్ టు ద ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ ఆఫ్ ద Now coming to the functions of this commercial banks. So mainly indulo kuda 2 types untayi anamata. So first one is the primary functions and the second one is the secondary functions, okay. Ee primary functions lo ye untayi? Deposits, okay, withdrawals and loans. So the secondary functions ante endante ganaka, సో ఇది ఏజెన్సీస్, ఓకే. సో ఏజెన్సీగా యాక్ట్ చేయడం, ఓకే, దెన్ యూటిలిటీ ఫంక్షన్స్గా యాక్ట్ చేయడం. సో నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ డిపాజిట్స్ అంటే విత్డ్రాల్స్ అంటే లోన్స్ అంటే మీకు తెలిసిందే. సో ఒక కస్టమర్ వచ్చేసేసి డబ్బులు, ఓకే, మనీ అకౌంట్లో వేసుకుంటే డిపాజిట్ అంటారు, తీసుకుంటే విత్డ్రాల్ అంటారు. లోన్స్ వచ్చేసేసి బేస్డ్ ఆన్ ద ఎంప్లాయీస్ యొక్క పర్ఫార్మెన్స్ని, ఓకే, సాలరీస్ని బేస్ చేసుకొని వేసేసి లోన్స్ గ్రాంట్ చేస్తారు. బిజినెస్ని బట్టి లోన్స్ గ్రాంట్ చేస్తారు. ఇవి ప్రైమరీ ఫంక్షన్స్. సో సెకండరీ ఫంక్షన్ అంటే ఏంటంటే కనుక ఏజెన్సీగా బ్యాంకింగ్ ని యూజ్ చేస్తారు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు టీచరు, ఓకే, స్కూల్కి వెళ్ళారు, ఓకే. స్కూల్కి వెళ్తే కనుక మీకు జీతం వచ్చేసేసి ఎవరు ఇవ్వాలా? స్కూల్లో ఇవ్వాలా, ఓకే. కానీ ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మీకు జీతం వచ్చేసేసి బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది, రైటా? ఈ బ్యాంక్ అకౌంట్లో వేసినప్పుడు సో ఈ బ్యాంక్ అనేది వచ్చేసేసి ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దానికి సెకండరీ ఫంక్షన్స్ అంటారు. అదే మాదిరిగా యూటిలిటీస్, అదే మాదిరిగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ నెట్ యూజ్ చేసుకుంటారు, లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేస్తారు, లేకపోతే మీరు ఆన్లైన్లో ఏదైనా బస్ టికెట్స్ బుక్ చేస్తారు. సో వాట్ ఈస్ దిస్ ఆల్ థింగ్స్? ఆల్ దీస్ ఈజ్ నథింగ్ బట్ ద సెకండరీ ఫంక్షన్స్ ఆఫ్ ద కమర్షియల్ బ్యాంక్స్, ఓకే. అండ్ దెన్ యూటిలిటీస్ ఉన్నాయి. యూటిలిటీస్ అంటే ఏంది? సో ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంకుకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో ఇవన్నీ వచ్చేసేసి ద సెకండరీ ఫంక్షన్స్ కిందికి వస్తాయన్నమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ద అదర్ ఫంక్షన్. సో నౌ లెట్స్ కమ్ టు ద అదర్ థింగ్.
సో నెక్స్ట్ ఏంటి, సో సెంట్రల్ బ్యాంక్. సెంట్రల్ బ్యాంక్ అంటే ఏంది? ఓకే, యాక్చువల్గా చెప్పాలంటే సెంట్రల్ బ్యాంక్ అంటే మీరు బ్రిటిష్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి, అంటే బ్యాంకింగ్ రాకముందు బ్రిటిష్ గవర్నమెంట్ ఉనేది. ఆ బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చేసేసి 1934 యాక్ట్ని బేస్ చేసుకునేసేసి బ్యాంకింగ్ సిస్టమ్ని క్రియేట్ చేశారు. బ్యాంకింగ్ సిస్టమ్ని ఇండియాలో క్రియేట్ చేశారు, ఇండియాలో క్రియేట్ చేశారు సరేనా. సో ఇప్పుడు ఈ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐని ఏ యాక్ట్ కింద క్రియేట్ చేశారు అంటే 1934. ఓకే, సో ఇలాంటివి క్వశ్చన్స్ అడుగుతానమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను అంతే. సో ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ సెంట్రల్ బ్యాంక్ అనేది ఒకటి, సో తర్వాత ఆర్బీఐ. సో ఈ ఆర్బీఐలో వచ్చేసేసి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయన్నమాట. ఇది అటానమస్ బాడీ, సో గవర్నమెంట్తో సంబంధం లేకుండా పనిచేస్తుంది. హీ హ్యాస్ హిస్ ఓన్ పవర్, ఇట్ హ్యాస్ హిస్ ఓన్ పవర్. ఓకే, హౌ మచ్ అమౌంట్ ప్రింట్ చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ వచ్చేసేసి వీళ్ళు చెక్ చేసుకుంటారనమాట. ఇందులో వచ్చేసేసి ఎవరెవరు ఉంటారు, గవర్నర్ ఉంటారు, తర్వాత డిప్యూటీ గవర్నర్ ఉంటారు, తర్వాత ఫినాన్స్ మినిస్ట్రీ ఉంటుంది, అండ్ సమ్ అదర్ పీపుల్స్. సో మొత్తం వచ్చేసేసి 4 కేటగిరీస్ ఆఫ్ పీపుల్స్ వచ్చేసేసి ఆర్బీఐలో పనిచేస్తారనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. సో ఆర్బీఐ వచ్చేసేసి బేస్డ్ ఆన్ ఏ యాక్ట్ ద్వారా స్థాపించారు అంటే కనుక 1934 యాక్ట్ ద్వారా స్థాపించారు అని కూడా చెప్పుకుంటారనమాట. సో దిస్ ఈజ్ ద అదర్ థింగ్. సో ఇప్పుడు ఈ ఆర్బీఐలో, సో ఈ ఆర్బీఐలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఆ ఫంక్షన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఫంక్షన్స్, ఆర్బీఐ ఫంక్షన్స్. సో ఫస్ట్ ఫంక్షన్ ఏంటి అంటే కనుక ట్రెడిషనల్ ఫంక్షన్స్ అంటారు, ట్రెడిషనల్ ఫంక్షన్స్. ఓకే, సెకండ్ వన్ ఏంటి, డెవలప్మెంట్ ఫంక్షన్స్. సో థర్డ్ వన్ ఏంటి అంటే సూపర్వైజరీ ఫంక్షన్స్. సి నేను నెక్స్ట్ వచ్చేసేసి బేస్ రేట్ అంటే ఏంది, రెపో రేట్ అంటే ఏంది, రివర్స్ రెపో రేట్ అంటే ఏంది, సో ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాను. ఓకే, సో ఇందాక చెప్పినట్టుగానే ఆర్బీఐ పైన ఒక క్వశ్చన్, అదే ఇన్ బ్యాంకింగ్ పైన ఒక క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉందని చెప్పాను కదా. సో అందులో ఆర్బీఐకి సంబంధించినటువంటి రూల్స్లో కానీ, లేకపోతే ఈ రెపో రేట్స్, రివర్స్ రెపో రేట్స్ వీటిల మీద కానీ, లేకపోతే కమర్షియల్ ఫంక్షన్స్కి సంబంధించినటువంటి, కమర్షియల్ బ్యాంకింగ్ ఫంక్షన్స్కి సంబంధించినటువంటి దాంట్లో అయినా కానీ ఒక క్వశ్చన్ రావడానికి స్కోప్లు ఉందన్నమాట. సో ఇది ఒకటి. సో ముఖ్యంగా వచ్చేసేసి ట్రెడిషనల్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ట్రెడిషనల్ ఫంక్షన్స్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇష్యూ ఆఫ్ కరెన్సీ. కరెన్సీని ఇందాక చెప్పినట్టుగానే ఎవరు ప్రింట్ చేస్తారంటే కనుక, సో ఆర్బీఐ ప్రింట్ చేస్తుంది ఇష్యూ ఆఫ్ కరెన్సీ. ఇంకొకటి ఏంది, ఆర్బీఐని వచ్చేసేసి బ్యాంకర్స్ టు బ్యాంక్స్ అని కూడా అంటారు. ఎందుకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో అదర్ థింగ్ వచ్చేసేసి ఇట్స్ అన్ ఇండివిజువల్ బాడీ. నేను చెప్పినట్టుగానే ఇది గవర్నమెంట్తో సంబంధం లేకుండా పనిచేస్తుంది. సో ఇష్యూ ఆఫ్ కరెన్సీ అంటే మీకు ఇక్కడే అర్థమైంది. సో ఈవెన్ ఎవరిని అడిగినా కానీ కరెన్సీ నోట్లు ఎవరు ప్రింట్ చేస్తారంటే కనుక ఆర్బీఐ అంటారు. సో ఇట్స్ అ వన్ థింగ్. అండ్ ద అదర్ థింగ్ ఏంటంటే కనుక బ్యాంకర్స్ టు బ్యాంక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్స్కి వెళ్తారు. సో మొన్న డిమానిటైజేషన్ అప్పుడు ఏం జరిగింది, డిమానిటైజేషన్ అప్పుడు ప్రతి బ్యాంకులో నో మనీ. సో అప్పుడు ఎవరు పంపించారంటే కనుక ఆర్బీఐ పంపించింది, రైటా, ఎవరికి, బ్యాంకుకి. అందుకనేసేస్తే బ్యాంకర్స్ టు బ్యాంక్స్ అంటారు. సో ఎక్కడైతే కనుక ఏ బ్యాంకుకి అయితే కనుక డబ్బులు ఉండవో ఆ బ్యాంకులకు ఆర్బీఐ అనేది డబ్బులు పంపిస్తుంది. సో అదొక ఫంక్షన్ అనమాట. సో నెక్స్ట్ థింగ్ అంటే ఇండివిజువల్ అంటే కనుక ఏంది, హీ హ్యాస్ ఇట్స్ ఓన్ పవర్స్ టు టేక్ ద డెసిషన్స్ అని చెప్పినా కదా. సో అదనమాట. సో ఇట్స్ టోటలీ 3 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఈ ట్రెడిషనల్ ఫంక్షన్స్లో మొత్తం వచ్చేసేసి 3గా డివైడ్ చేశారు, ఇదొకటి. ఓకే, మీరు ఫాలో అవ్వండి, రైట్, మీరు బాగా క్లియర్గా ఫాలో అయితే యూ విల్ బి గెటింగ్ ఏ గుడ్ నాలెడ్జ్ ఆన్ దీస్ థింగ్స్. సో ద అదర్ థింగ్ ఏంటి, డెవలప్మెంట్ ఫంక్షన్స్. నౌ కమింగ్ టు ద డెవలప్మెంట్ ఫంక్షన్స్. ఓకేనా, సో ఈ డెవలప్మెంట్ ఫంక్షన్స్లో ముఖ్యంగా ఏవే ఉన్నాయి అంటే కనుక ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్. సో సెకండ్ వన్ ఏంటి, డెవలప్మెంట్ ఆఫ్
అగ్రికల్చర్, డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. థర్డ్ వన్ ఏంటి, ఇండస్ట్రీస్ ఫైనాన్స్, ఇండస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఓకేనా? సో ఇక్కడ నేనేమో ఇక్కడ ఈ డెవలప్మెంట్ ఫంక్షన్స్లో ఫస్ట్ ఏమన్నాను, ఓకే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేయాల అని చెప్పాను. సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంది, మళ్ళా బ్యాంక్స్ వస్తాయి. ఓకే, ఈ డెవలప్మెంట్ ఫంక్షన్స్లో ఆర్బీఐ ఓకే ప్రత్యేకంగా ఏ వాటిపైన ఫోకస్ చేస్తారు అంటే సో బ్యాంక్స్ పైన ఫోకస్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 3 బ్యాంక్స్ ఉన్నాయి. ఓకే, ఆంధ్ర బ్యాంక్ ఉంది, తర్వాత సిండికేట్ బ్యాంక్ ఉంది, తర్వాత కెనరా బ్యాంక్ ఉంది. ఎగ్జాంపుల్, సో ఇందులో వచ్చేసేసి లాభాలు ఉన్నాయి. సో లాభం ఇందులో నష్టం అనుకుందాం. సో ఇవన్నీ వచ్చేసేసి ఆర్బీఐ మానిటర్ చేస్తుంటుంది అన్నమాట, ఎవరికి ఎంత లాభాలు వచ్చినాయి, ఎవరికి ఎంత నష్టం వచ్చింది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు మానిటర్ చేసి ఓకే, సో ఏవేవైతే బ్యాంక్స్ కనుక నష్టాలు ఉన్నాయో, ఎన్పిఏ ఉంటాయో, ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, కొంతమంది అప్పులు తీసుకొని ఉంటారు, లోన్లు తీసుకొని ఉంటారు, డబ్బులు కట్టరు. ఉదాహరణకు ఎవరు చెప్పండి, విజయ్ మాల్యా, రైటా? ఆయన ఏమో వెళ్ళిపోయాడు, ఆయన వెళ్ళేసేసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సో కానీ వీటి వల్ల ఎవరికి ప్రాబ్లము? సో ఇండియన్ ఎకానమీ అనేది చాలా దారుణమైన స్టేజ్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇదనమాట. సో ఈ డెవలప్మెంట్ ఫంక్షన్స్లో మెయిన్గా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క మంచి చెడు బాగోగులు చూసుకోవడం కూడా ఒక ఫంక్షన్. సో దెన్ అదర్ థింగ్ ఏంటి, ఓకే ఇంకొకటి ఏమన్నాను నేను, డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అన్నాను. అగ్రికల్చర్ అంటే మీకు మొట్టమొదటిగా గుర్తుకు రావాల్సింది ఏంటంటే కనుక నాబార్డ్, మీకు గుర్తుకుందా? ఏపీ ప్రభుత్వానికి రైతుల రుణమాఫీ కొరకు మోర్ దాన్ 2,000 కోట్లు నాబార్డ్ అనే సంస్థ అప్పుగా ఇచ్చారు. మళ్ళీ తీర్చారా అంటే ఇంతవరకు తీర్చలేదు. సో ఈ నాబార్డ్ అంటే ఏంటంటే కనుక మెయిన్లీ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, నేషనల్ ఎన్ఈ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద నాబార్డ్. సో వీళ్ళు ఇది వచ్చేసేసి నాబార్డ్ అనేది కూడా ఒక సబ్ ఆఫీస్ టైప్ అనుకోవచ్చు మీరు, ఆర్బీఐ కింద పనిచేస్తుంది. సో ఇది మొత్తం వచ్చేసేసి అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది. తర్వాత ఇండస్ట్రీస్, మీరు ఐడిబిఐ బ్యాంక్ విని ఉంటారు. ఓకే, యాక్చువల్గా ఈ ఐడిబిఐ అనేది ముందు బ్యాంక్ కాదు, ఇది ముందు వచ్చేసేసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లాగా అలా అనుకోవచ్చు మీరు. సో ఐడిబిఐ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ ఆఫ్ ఇండియా అనేసి చెప్తారనమాట, ఇండస్ట్రీస్ని డెవలప్మెంట్ చేయడానికి కోసం అనేసి. సో ఇది వచ్చేసేసి ఇంకొక ఫంక్షన్ అనమాట. ఓకే, దెన్ తర్వాత వచ్చేసేసి ఇండస్ట్రియల్ ఫైనాన్స్. ఓకే, సో ఎవరికి ఎంత డబ్బులు ఇవ్వాలా ఫైనాన్స్ కేటగిరీ కింద, ఇక్కడ నేను చెప్పినాను కదా ఏ ఇండస్ట్రీస్కి ఎంత డబ్బు ఇవ్వాలా అప్పుగా అనేసేసి కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. సో ఇవి వచ్చేసేసి ఫంక్షన్స్ అనమాట. ఓకే, సో అదే మాదిరిగా ఇంకొకటి నేను థర్డ్ టాపిక్ ఏమన్నాను ఇందాక మీకు చెప్తున్నప్పుడు, సూపర్వైజరీ ఫంక్షన్స్ అనేటివి కూడా ఉన్నాయని అని చెప్పినాను. ఓకే, రైటా, గుర్తుకుందా మీకు సూపర్వైజరీ ఫంక్షన్స్? బాస్, నేను ముందు ఇప్పుడు చెప్తున్నాను చూడండి, మీరు బాగా వింటే యూ కెన్ గెట్ 1 మార్క్. మీరు ఫాస్ట్గా చూసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా చెప్తున్నాను 1 మార్క్ కూడా రాదు. ఏదో చూశారంటే చూశారు అనేసి మీరు అనుకుంటారు, ఏదో నేను చెప్పినానంటే చెప్పినాను అనేసి నేను అనుకోనేసి సంతోషపడాల్సింది. సో కాబట్టి నేను ఏం చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను రాసుకోండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, సో దట్ మీకు చాలా డిఎస్సి అనే కాదండి, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసినారో వాళ్ళు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కూడా రాస్తుంటారు, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో ఫోకస్ చేయండి. ఓకే, సరే, సూపర్వైజరీ ఫంక్షన్స్ అనేటివి చెప్పినాను. సో ఈ సూపర్వైజరీ ఫంక్షన్స్లో మెయిన్గా వచ్చేసేసి ఇందాక చెప్పినట్టుగా నేను గ్రాంటింగ్ ఆఫ్ లైసెన్స్, సూపర్వైజర్ చేస్తారు కదా వాళ్ళు అందుకనేసి. సో సెకండ్ వన్ ఏంటి కనుక బ్యాంక్ ఇన్స్పెక్షన్కి వెళ్తారనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీడబ్ల్యూసీ అనేసి మీరు కంపెనీ పేరు వినింటారు, ప్రైస్ వాటర్ సోర్సింగ్ కార్పొరేషన్ అనేసి. సో మోస్ట్లీ వచ్చేసేసి ఈ పీడబ్ల్యూసీనే అనమాట మన ఇండియన్ మన ఆంధ్ర గవర్నమెంట్కి ఎక్కువగా ఆడిటింగ్ చేసేదనమాట, ఒక ఆడిటింగ్ సంస్థ ఇది. ఓకే, బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసేసి బ్యాంకింగ్ ఇన్స్పెక్షన్. ఓకే, బ్యాంకింగ్ అంటే ఇక్కడ బ్యాంక్స్ కనే కాదు, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా. సో ఓకే, ఇన్సెప్షన్ చేస్తారనమాట. సో ఇవన్నీ వచ్చేసేసి సూపర్వైజరీ ఫంక్షన్స్ కిందకి వస్తాయి.
సో ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని విషయాలు అంటే అబౌట్ రెపో రేట్స్ అవన్నీ చెప్పినాను కదా, సో వాటిపైన ఇప్పుడు మేము డిస్కస్ చేద్దాం. సో కొన్ని పాయింట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక ఇంతవరకు, సో ఈ ఆర్బీఐ అనేది ఎప్పుడు ఫామ్ అయింది అంటే కనుక బ్రిటిష్ రాజ్ గవర్నమెంట్లో, ఓకే, 1935లో 1935 యాక్ట్ కింద పాస్ అయింది. ఓకే, అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అనమాట. ఓకే, ఆర్బీఐ ఇస్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1935, ఓకే, అండర్ ద ఆర్బీఐ యాక్ట్ 1934. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. సో నౌ దెన్ వీల్ గో ఫర్ ద సిఆర్ఆర్, అవన్నీ తెలుసుకుందాం. సో ఫంక్షన్స్, సో సిఆర్ఆర్ అంటే ఏంది అంటే కనుక ఇవి స్పెసిఫిక్గా ఏం చెప్పేకి ఏం లేదు, బట్ నేను చెప్తున్నాను క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఒక బ్యాంక్ ఎంత డబ్బు తన దగ్గర పెట్టుకోవాలి అనేది చెప్తుందన్నమాట. సో సిఆర్ఆర్ ఈజ్ నథింగ్ బట్ క్యాష్ రిజర్వ్ రేషియో, ఒక బ్యాంక్లో మినిమం అమౌంట్ ఎంత ఉండాలి అనేది చెప్తుంది. అదే కనుక ఎస్ఎల్ఆర్ అనేసి ఒకటి ఉంది. ఈ ఎస్ఎల్ఆర్ అంటే ఏంది, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, అంటే ఇది ఏంటి, ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్, గోల్డ్ని బేస్ చేసుకొని ఒక బ్యాంక్ ఎంత డబ్బు పెట్టుకోవాలి అనేది చెప్పేది అనమాట. సో ఇది సెకండ్ థింగ్. సో అదే మాదిరిగా ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. సో అవి కూడా మేము వచ్చేసేసి డిస్కస్ చేసుకుంటూ వద్దాం. సో అవి ఏవేవి అనేటివి కూడా తెలుసుకుందాం. సో ద నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి రెపో రేట్, నేను ఇందాక చెప్పినాను మీకు, ఓకేనా. సో ఆ రెపో రేట్స్ అంటే ఏందనేది తెలుసుకుందాం ఇప్పుడు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి రెపో రేట్. ఈ రెపో రేట్ అంటే ఏంది అంటే కనుక రెపో రేట్ అంటే కనుక బ్యాంక్ వచ్చేసేసి ఆర్బీఐకి డబ్బులు ఇస్తుంది. ఓకే, ఆర్బీఐయే కాదు బ్యాంక్స్ కూడా ఆర్బీఐకి డబ్బులు ఇస్తారు ఇంట్రెస్ట్కి. ఓకే, అదొక పాయింట్. అదే ఇది రెపో రేటు. రివర్స్ రెపో రేట్ అనేది ఒకటి ఉంది. రివర్స్ రెపో రేట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అన్నమాట. ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంక్స్ వచ్చి తీసుకుంటాయి, ఓకే, తీసుకోవడం. ఇది ఒక పాయింట్. సో ఈ విధంగా ఉంటాయన్నమాట. ఓకే, ఎస్ఎల్ఆర్ అన్నా, రెపో రేట్ అన్నా, రివర్స్ రెపో రేట్ అన్నా, సో వీటిలపైన కూడా ఒక క్వశ్చన్ అడగడానికి చాలా మటుకు స్కోప్స్ ఉన్నాయి. సో ఇవి బ్యాంకింగ్కి సంబంధించినటువంటి సిలబస్, ఓకేనా. సో ఇప్పుడు వీ విల్ అంటే నెక్స్ట్ వీడియోలో వచ్చేసేసి నేను మనీ గురించి చెప్తాను. ఓకే, మనీ ఏంటి, ఈ విషయాలన్నీ. సో ఓవరాల్గా చూసుకుంటే కేవలం 20 నిమిషాల వీడియోలో మీకు బ్యాంకింగ్కి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పేసినాను. దీనికి మించి ఈవెన్ డిఎస్సి సిలబస్లో కూడా ఎవరే కానీ ముందుకెళ్ళరు. ఓకే గైస్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాచ్ చేస్తున్నందుకు చాలా 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 ధన్యవాదాలండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్ మై వీడియో.